జేసీ ఇవేం మాటలు ఇదేం పని? అనంతపురం ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద రాజకీయాలకు తెరదీస్తున్నారు. తనకిష్టమైతే ఒకలాగా, ఇష్టం లేకపోతే మరో మాదిరిగా మాట్లాడుతున్నారని అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు. ప్రస్తుతం రాష్ట్రంలో వింత రాజకీయాలు నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కలిసి ప్రయాణం చేసిన టీడీపీ జనసేనలు నేడు కత్తులు నూరుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయాన్ని పక్కన పెడితే పవన్ తల్లిని నటి శ్రీరెడ్డి ఫిలిం నగర సాక్షిగా విమర్శించడం పెను సంచలనంగా మారింది. అయితే దీని వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ఉన్నారంటూ పవన్ దీనిని రాజకీయం దిశగా మళ్లించారు. అంతటితో ఆగకుండా మీడియా అధిపతులను వినియోగించి చంద్రబాబు తనను దూషించడమే కాకుండా తనపైన తన తల్లిపైన మీడియా అత్యాచారం చేయిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక సందర్భంగానే పవన్ ఒక్కొక్కరి అంత చూస్తానంటూ హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పవన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్, ఓ బచ్చా, రాజకీయాలు చేయడం రాదు, అసలు రాజకీయాలే తెలియవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబును విమర్శించే స్థాయి కూడా పవన్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు జనసేన అభిమానులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. వాస్తవానికి జేసీ 2014లో అనంతపురం ఎంపీగా గెలుపొందడం వెనుక పవన్ కృషి ఉందని, ఆయన ప్రచారం చేయడం వల్లే జేసీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం పొందుతున్నారని జనసేన కార్యకర్తలు నేతలు విరుచుకుపడుతున్నారు. అలాంటి పవన్ను జేసీ బచ్చా అంటూ వ్యాఖ్యానించడం, విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2014లో జేసీ తరఫున పవన్ ప్రచారం చేసిన విషయాన్ని జేసీ తనయుడే గతంలో ఒకసారి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు వచ్చే 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నారని, తనకు కూడా పవన్ ప్రచారం చేస్తారని ఆశిస్తున్నానని జేసీ తనయుడు మీడియా ముఖంగానే వెల్లడించాడు. మరి జేసీ కుటుంబానికి అన్ని విధాలా సాయం చేసిన, రాజకీయంగా గత ఎన్నికల్లో భిక్ష పెట్టిన పవన్ను ఇలా వ్యాఖ్యానించడం ఏంటనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. జేసీ ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోందనే ధోరణిలో ఇలా రెచ్చిపోవడం సమంజసం కాదని అంటున్నారు జనసేన నేతలు. మరి దీనిని పవన్ ఎలా పరిగణిస్తారో చూడాలి.